హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రైతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా మీరు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారా కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సో ఈ రోజు వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో నైట్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను నైట్ అంటే పెద్దగా రొటీన్ ఇప్పుడైతే ఏముండదండి బికాస్ నేను ఆల్రెడీ వర్క్స్ అన్ని చేసేసిన తర్వాత వ్లాగ్ అనుకున్నాను సో నైట్ అయితే ఎక్కువ ఉండదు నార్మల్ గా మనకి అంటే మనం ఉండే ప్లేసెస్ లో అయితే మనం ఎక్కువ నైట్ చేసుకుంటాం ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అయిపోతుంది అనమాట వర్క్ అంతా కూడా అండ్ అమ్మ ఉంటే నాకు పెద్ద వర్క్ రూటీన్ అయితే ఏముండదండి ఎందుకంటే మా అంటే నీకు ఈ వర్క్ నీకు ఈ వర్క్ అనేది ఏమి ఉండదు సో ఎవరికి కుదిరిన పని వాళ్ళు చేస్తూ ఉంటాము అండ్ ఈ రోజు అమ్మ లేదు కాబట్టి ఈవినింగ్ వచ్చేసి ఉండింది అనమాట వర్క్ సో ఇంకొక వన్ ఆర్ టూ డేస్ అనేది ఇంట్లో నేనే మేనేజ్ చేసుకోవాలి పాప ఉంటుంది సో పాప వర్క్స్ అండ్ ఇంట్లో వర్క్స్ అయితే మేనేజ్ చేసుకోవాలి అండ్ బర్ల దగ్గర కూడా పాలు తీయడం అనేది నేను నేర్చుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ అది వీడియో అయితే షూట్ చేయలేదండి బికాస్ నాకు తీయడానికి కూడా లేదు అది నైట్ టైమ్ దోమలు కుడుతు ఉంటాయి నానని తీయమని చెప్పలేను సో డే టైమ్ అయితే మేబీ ట్రై చేయొచ్చు ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా తీసేటప్పుడు యాడ్ చేస్తాను అంటే చాలా మంది డౌట్ ఉండొచ్చు మీరు తీస్తారా నిజంగా అని చెప్పేసి ఎందుకంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు అంటే అదొక ఇంట్రెస్ట్ తోటే తీసేవాళ్ళం అండి అది మేము స్కూల్లో చెప్పినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ నిజమా మీరు తీస్తారా అని అడిగేవాళ్ళు అనమాట అంటే డౌట్గా అడిగేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా ఈసారి ఎప్పుడైనా కుదిరితే వీడియో షూట్ చేస్తాను అమ్మ లేదు కాబట్టి నాకు ఇంకా వన్ అవర్ టూ తీయాల్సి ఉంటుంది అది కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మాయి కొంచెం హెల్త్ బాగాలేకపోతే ట్రై చేశానండి లేకపోతే నాకు కూడా అలవాట్లేదు అవి ఇట్లా పిండాలన్నమాట సో ఇవైతే చాలా పెయిన్ వస్తాయి నేను ఇప్పుడే తీసేసి వచ్చిన తర్వాత మీకు ఈ వీడియో షూట్ చేస్తున్నాను తీసేసి వచ్చి ఫ్రెష్అప్ అయిపోయి నేను స్కిన్ కేర్ తీసుకున్నాను వీడియోలో నేను నైట్ టైమ్ స్కిన్ కేర్ కూడా మీకు యాడ్ చేశాను ఈ మధ్య రీసెంట్ గా ఫాలో అవుతున్నాను అనమాట నేను వాళ్ళైతే అస్సలు తీలేరండి మాకు కూడా అలవాట్లేదు చిన్నప్పుడు ఎప్పుడో తీసాను మళ్ళీ ఇంటర్ నుంచి వాటి దగ్గరికి వెళ్లలేదు అనమాట అస్సలు అంటే కనీసం అంటే ఎప్పుడో ఒకసారి హాలిడేస్ కి వస్తాము వచ్చినప్పుడు ఏంటంటే అవి మమ్మల్ని చూసి కొంచెం బెదిరిపోవడం వల్ల వన్ ఆర్ టూ టైమ్స్ జరిగేసరికి మేము కూడా భయపడి వాటి దగ్గరికి వెళ్లే వాళ్ళం కాదు అమ్మ కూడా ఎప్పుడు వెళ్ళమని చెప్పేది కాదు సో ఇప్పుడు ఇంకా అవసరం కాబట్టి నేర్చుకోవాలని చెప్పేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ట్రై చేశాను అనమాట ఒకటే మాత్రం తీసాను లాస్ట్ టైము దాన్ని అంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ రోజు రెండు ట్రై చేశాను అనమాట కొంచెం పెయిన్ అనిపించిందండి అంటే కొన్నిటివి చాలా గట్టిగా ఉంటాయి కదా సో కొంచెం పెయిన్ అనిపించింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకవేళ చేస్తే తీయగలవేమో కొన్ని అయితే చాలా గట్టిగా ఉంటాయండి ఇప్పుడు మాకు కూడా ఉన్నాయంట రెండు ఆ బట్ అవి ఇంకా పక్కన వేరే అత్త ఉంటే సో ఆ అత్త వచ్చి తీసిందనమాట దానికి నేనైతే ఇంకా రేపు మార్నింగ్ కూడా అవి అంటే నాకు అలవాటు అయినవి మాత్రం నేను అయితే తీద్దాం అనుకుంటున్నాను కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తీసామంటే అలవాటు అయిపోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పుడతానే అన్ని నేర్చుకోరు కదా సో చాలా మంది అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా స్టార్టింగ్ తీసేటప్పుడు వాళ్ళకు కూడా నెప్పు ఉంటుంది అది పట్టుకోవడం టెక్నిక్ తెలియాలంట అమ్మ నాకు లాస్ట్ టైం చెప్తునింది బట్ నాకు అది రావట్లేదు అనమాట నేను ఇలా అనేసరికి నాకు పెయిన్స్ అయిపోయి నేను అక్కడే స్టాప్ చేస్తున్నాను బట్ పర్లేదు మరీ తక్కువైతే తీయలేదు కానీ ఓకే ఓకే అనమాట ఈసారి ఎప్పుడైనా మీకు షూట్ చేసి వ్లాగ్స్ లో యాడ్ చేస్తాను అంటే అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైనా షూట్ చేయమని చెప్తాను ఇప్పుడు షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు నేను అక్కడికి ట్రై పెట్టి తీసుకెళ్ళలేను కాబట్టి కుదరదు అనమాట సో లైఫ్లో అయితే అన్ని నేర్చుకోవాలండి అంటే ఎప్పుడు ఏ వర్షం వస్తుందో తెలియదు చేతిలో పని ఉంటే మంచిది అంటారు కదా సో రోజు ఇంట్లో ఇద్దరు ఇంట్లో ఉంటాం కాబట్టి నేను పాప వర్క్స్ చూసుకుంటాను బాగా చేయించడం అండ్ పాపకు ఫుడ్ రెడీ చేయడం ఫుడ్ పెట్టడం ఇట్లాగా రిమైనింగ్ వర్క్స్ అమ్మ చూసుకుంటుంది సో ఇప్పుడు ఇంకా నేనే కాబట్టి నాకు ఏది ముందు చేస్తే నాకు బెస్ట్ అని చెప్పేసి నేను కొన్ని డివైడ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ నేను పాపను ఫినిష్ చేసుకుంటున్నాను అండి అండ్ ఇక్కడ నేను తనకి రైస్లో నెయ్యి యాడ్ చేశాను తనకి నేను ఈవెన్ చల్లకాలమైన వర్షాలు పడుతున్నా కూడా నెయ్యి అయితే యాడ్ చేస్తాను జలుబు చేసిందంటే మాత్రమే నెయ్యి తీసేస్తాను అనమాట మనం కర్రీస్లో లైట్గా కొంచెం కారం ఉన్నా కూడా నెయ్యి వేసామంటే వాళ్ళు కర్రీ తింటారు ఇప్పుడు పాపకి కర్రీ తినడం అలవాటు అయిందండి కొంచెం నెయ్యి వేసి పెట్టడం వల్ల అండ్ అయితే నేను అన్ని వెజిటేబుల్స్ వేసి కర్రీ చేసాము అండ్ పిల్లలకి వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వండి అండ్ కారం తక్కువ వేసి మీరు వెజిటేబుల్స్ రైస్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని వాళ్ళకి పెట్టచ్చు తింటారు అంటే అవి కమ్మకమ్మగా ఉంటాయి కదా తింటారు లేదు అంటే మీరు ఒక కొంచెం కందిపప్పు అండ్ వెజిటేబుల్స్ వేసి రైస్లో బాయిల్ చేసేసి కలిపేయండి అంటే చాలామంది పిల్లలు తినరు పక్కన తీసి పెడతారు అంటారు కదా సో మీరు కుక్కర్లో కుక్ చేసి వాళ్ళకి అది కొంచెం లాగా చేసి ఇవ్వండి హ్యాపీగా తినేస్తారు అలాగే వాళ్ళు ఏమైనా కొన్ని వెజిటేబుల్స్ మంచివి తినకుండా ఉంటే మీరు ఇలా కిచడీ రూపంలో ఇవ్వండి హెల్తీగా ఉంటారు హ్యాపీగా తినేస్తారు తినేస్తారు సరేలే కూర్చో కిందదేమో వచ్చిందంటున్నా అవన్నీ రావట్లా ఎందుకు రావట్లేదు అవన్నీ రావట్లేదా ఆ గేమ్ నీకు ఆడడం వచ్చినట్లేదులే నేను చూసి నేర్పిస్తాను ఓకేనా సో నా వర్క్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను నా స్కిన్ కేర్ తీసుకుంటున్నానండి సో ఈ మధ్య రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను ఈ సీరం యూస్ చేస్తున్నాను నాకు మంచిగా అనిపించింది ఇది అందుకనే మీతో షేర్ చేస్తున్నాను ఇది మార్స్ బై జిహెచ్సి నుంచి యాంటీ ఏజింగ్ సీరం తీసుకున్నానండి ఇందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు రెటినాల్ హైడ్రానిక్ యాసిడ్ అలాగే నియాసినమైడ్ అండ్ విటమిన్ సి ఉందనమాట ఇది థర్టీ ఎంఎల్ ప్రోడక్ట్ అండి ఇది ఏంటంటే మన స్కిన్ని స్మూదన్ చేస్తుంది మనకి రింకిల్స్ రిమూవ్ చేస్తుంది అలాగే మన స్కిన్ని అంటే పోర్స్ ఉంటాయి కదా స్కిన్ మీద అవి కూడా టైట్ చేస్తుంది అనమాట ఇది ఎంఆర్పి అయితే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి షెల్ఫ్ టైమ్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంది దీనికి మనకి ఒక టూ ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి సో సీరం వచ్చేసి ఇలా ఉంటుంది బాటిల్ అనేది మనకి ఇది వన్ మంత్ వరకు వస్తుందండి లోపల వచ్చేసి మనకి చాలా లైట్ కలర్లో అంటే క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది అనమాట సో ఇదేనండి ఫ్రీ గిఫ్ట్స్ అంటే జడే రూలర్ అలాగే గువాషా అనమాట సో ఇవేంటంటే మనము మన ఫేస్ మసాజ్కి వాటికి యూస్ చేస్తామండి దీనివల్ల మంచిగా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది సో మీకు కావాలంటే నేను సపరేట్ వీడియో అనేది షేర్ చేస్తాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి ఇవి ఎక్కువ ప్రజెంట్ చాలా మంది యూస్ చేస్తున్నారు సో ఇదనమాట గువాషా అనే స్టోన్ అనమాట ఇది ఇది మనం ఫేస్ మసాజ్కి యూస్ చేస్తాము మీకు ఇంకా కూలింగ్ ఎఫెక్ట్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు యూస్ చేయొచ్చు సో నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి నా ఫేస్ మీద ఇప్పుడు ఏమీ లేదు జస్ట్ వాష్ చేసిన తర్వాత డైరెక్ట్ నేను సీరం అప్లై చేస్తున్నాను ఇది యాంటీ ఏజింగ్ సీరం అండి మనం వన్స్ ఏజ్ పెరిగే ఏంటంటే మన స్కిన్ చాలా పాడవుతుంది రింకిల్స్ రావడము ఓపెన్ పోర్స్ రావడం అలా ఉంటుంది కదా సో మనం సీరం యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ముడతలు అనేవి తగ్గుతాయండి అలాగే ఓపెన్ పోర్స్ కూడా మనకి తగ్గుతాయి అండ్ మన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలామంది తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఎక్కువ ఏజ్లా కనిపిస్తూ ఉంటారు మనం కంపల్సరీ మన ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ కేర్ అయితే తీసుకోవాలండి మేకప్ మీరు స్కిప్ చేసేసిన స్కిన్ కేర్ అయితే షోర్గా తీసుకోవాలి సో ఇది అప్లై చేసినా ఒక థర్టీ సెకండ్స్లోకే మనకి స్కిన్లోకి ఒక అబ్జర్వ్ అయిపోతుందండి స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతే మనకి ఏమన్నా స్కిన్ డ్యామేజ్ ఉన్నా కూడా మంచిగా రిపేర్ చేస్తుంది అసలు స్టికీగా లేదండి చాలా రీఫ్రెష్ ఫీలింగ్ ఉందనమాట అండ్ మార్నింగ్ లేచిన తర్వాత కూడా మనకి ఏంటంటే స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి సో ఈ ప్రోడక్ట్ మెన్స్ అండ్ ఉమెన్ ఎవరైనా యూస్ చేయొచ్చండి ఇంకా మీరు మార్స్ బై జిహెచ్సిలో చూడండి మెన్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి వాళ్ళ హెయిర్కి కావచ్చు లేకపోతే బియర్డ్ కావచ్చు అండ్ ఆయిల్స్ కానీ చాలా ఉన్నాయి ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కుదిరితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయండి సో ఇంకా నాకు ఇప్పటికి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయండి మీరు హెయిర్ కేర్ ఎలా తీసుకుంటారు మాతో షేర్ చేయండి మాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది నార్మలే కదా అని చెప్పేసి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా మీతో షేర్ చేయట్లేదు బట్ చాలా ఎక్కువ మంది అవే అడుగుతున్నారనమాట అండ్ ఈరోజు ఎలాగో నేను మీకు నైట్ స్కిన్ కేర్ చూపిస్తున్నాను కాబట్టి నా హెయిర్ కేర్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఆయిల్ పెట్టుకోకుండా హెయిర్ వాష్ చేసినప్పుడు నా రొటీన్ అనేది ఇలా ఉంటుందండి సో ఇప్పటికీ హెయిర్ వాష్ చేసి నాకు టూ డేస్ అవుతుందండి నార్మల్గా వీక్లీ ట్వైస్ చేస్తాను బట్ ఈ మధ్య వీక్లీ వన్సే అవుతుందనమాట సో అది డిపెండ్స్ అండి మన హెయిర్ ప్రాబ్లమ్స్ని బట్టి మనం అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు టూ డేస్ అయింది కదా నేను మార్నింగ్ ఆల్రెడీ జడ వేసుకున్నాను ఇప్పుడు నాకు ఎక్కువ చిక్ అయితే ఉండదు సో నేను జస్ట్ కొంచెం లావు పళ్ళు ఉండేది తీసుకొని ఒకసారి చిక్కనే అనేది తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను నార్మల్గా జడ వేసేసుకుంటానండి పెద్దగా స్పెషల్గా అయితే ఏమీ ఉండదు అందుకనే నేను మీతో ఎప్పుడు కూడా షేర్ చేయాలనుకోలేదు బట్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను సో జడ అనేది నేను మరీ టైట్గా వేసుకోను అలా అని మరీ లూజ్గా వేసుకోను అండి నార్మల్గా వేసుకుంటాను అది మార్నింగ్లో వచ్చేసరికి బాగా లూజ్ అయిపోయి హెయిర్ అంతా వచ్చేస్తుంది అనమాట అంటే మధ్యలోకి బ్రేక్ అయి ఉంది హెయిర్ సో ఆ హెయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇది నార్మల్ అండి జడ నార్మల్గా ఎలా వేసుకుంటాం అలా అని అండ్ ఒక్కోసారి అంటే హెయిర్ వాష్ చేసిన రోజైతే నేను లీవ్ చేసేసుకొని పడుకుంటాను బికాజ్ హెయిర్ మంచిగా ఆరుతుంది అని చెప్పేసి నేను ఇంట్లో ఉంటే డ్రయర్స్ అట్లాంటివి ఏమి యూస్ చేయనండి బయటికి వెళ్తున్నాను నాకు లేదా కోల్డ్ చేస్తుంది అలాంటప్పుడు మాత్రమే నేను డ్రయర్స్ అనేవి యూస్ చేస్తాను అనమాట సో ఇక్కడ నేను పెద్దది కోమ్ యూస్ చేయడం వల్ల నాకు హెయిర్ అనేది తక్కువ ఉంటుందండి అలాగే మనం మార్నింగు ఈవినింగ్ మంచిగా హెయిర్ కేర్ తీసుకున్నాము అంటే మనకి హెయిర్ ఊడడం కూడా తగ్గుతుందండి ఎప్పుడు ముడిపెట్టుకునే ఉన్నామంటే అది చిక్కు తీయకుండా అలా అంటే ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది అనమాట నేను ఈ మధ్య కాలంలో ఇది చాలా బాగా అబ్జర్వ్ చేశాను సో ఇప్పుడు నేను ఒకసారి జడ వేసేసుకున్నాను అనమాట ఇంకా ఇంతే ఉంటుందండి ఇంక మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎలా అయితే దువ్వుకొని చిక్కు తీసుకొని జడ వేసుకున్నానో అలానే వేసుకుంటాను ఇంకా మధ్యలో ఆయిల్స్ అలా ఏం పెట్టనండి మరి నాకు కొంచెం మంచిగా లేదు అనుకుంటే సీరం యూస్ చేస్తాను సో ఇక నాది స్కిన్ కేర్ అయిపోయింది అలాగే జడ కూడా వేసేసుకున్నాను కదా ఇక నెక్స్ట్ ఇంకా వంటింట్లో కొంచెం వర్క్స్ ఉన్నాయన్నమాట ఆ వర్క్స్ చూసుకొని ఇంకా పడుకోవడమే ఇక్కడ బట్టలు ఉన్నాయండి ఇంట్లో ఎక్కువ మంది అయిపోయాం కదా ఎవ్రీ డే వాష్ చేయాల్సి ఉంటుంది అనమాట లేదా త్రీ డేస్కి అయితే టూ టైమ్స్ షోర్గా వేస్తున్నాము సో అక్కడ నేను బట్టలు మడత పెట్టేసి అవి ఏ ప్లేస్లో అవి పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ అమ్మ వెళ్ళేటప్పుడు ఇది మజ్జిగ చిలుకు వెళ్ళారనమాట వెనపూస సో నేను చూసుకోలేదండి మర్చిపోయాను ఇక నైట్ పడుకునే ముందు అన్ని ఫ్రిడ్జ్లో అంటే ఏమేమి ఉన్నాయి లేదని చూసుకొని అన్నీ సెట్ చేసుకుంటాను అనమాట పాలు అట్లాగా సో అప్పుడు చూశాను ఇంకా వెనపూస తీసి పెట్టేసి ఇది కూడా ఇంకా వెనపూస ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేనైతే నార్మల్గా చిలకడం అలా ఏమి నేను మీగడి ఉంటుంది కదా అది తీసేసి సపరేట్గా పెట్టుకుంటాను అట్లా సపరేట్గా పెట్టుకుంటే నాకు ఏంటంటే మిక్సీ వేసేసుకుంటాను అనమాట నాకు ఈ చిల్లికి అంతసేపు చిల్లికి అంత ఓపిక అయితే అస్సలు ఉండదు సో మార్నింగ్ లేచి మళ్ళీ అన్ని వర్క్స్ ఉంటాయి కసువు కల్లాప్ కసువు చెప్పి కల్లాప్ చల్లి ముగ్గు పెట్టడం తర్వాత ఇంకా నార్మల్ ఇంట్లో వర్క్ రొటీన్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ ఎయిట్ కల్లా నేను పాల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది రేపు మార్నింగ్ అయితే ఇంకొంచెం ఉంటాయి అనమాట అవి అంటే ఇంకెవరైనా పిలవాలి తీయడానికి నా వల్ల అయితే కాదు ఎందుకంటే అన్ని వర్లు తీయడం నా వల్ల కాదు అసలు సో చాలా రోజుల నుంచి మీ దగ్గర అయితే ఒక విషయం దాచిపెట్టానండి అది చెప్పకూడదని కాదు కానీ బట్ ఓకే చెప్దాము టైం ఉంది అని చెప్పేసి ఆగాను ఇక ఈ వీడియోలో అయితే చెప్పలేను అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో గా మీతో అయితే షేర్ చేస్తాను సో నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయిందండి పాప అయితే ఎయిట్ థర్టీకి అలా పడుకుంటూ పోయింది ఇక నేను వచ్చేసి తనకి బెడ్షీట్ అలా పెట్టేసి నేను కూడా పడుకుంటూ పోయాను అండ్ మార్నింగ్ అయిపోయింది అనమాట నాకు కర్టన్స్ వేసేసరికి అస్సలు కనిపించలేదు నార్మల్గా అమ్మ లేచి ఏదో ఒక వర్క్ చేస్తుంటే ఆ సౌండ్స్ విని లేస్తుండే వాళ్ళం మార్నింగ్ బట్ నాకు ఇప్పుడు సిక్స్ ట్వంటీ అలా అయిందనమాట బయటకు వచ్చేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు వెనక నుంచి ముందు వరకు చిమ్మి కల్లపు చల్లి ముగ్గు పెట్టాలన్నమాట సో యాక్చువల్గా అయితే ఒక్కోసారి మేము అంటే లేకపోతే అంత పెద్ద పట్టించుకోమండి బట్ వాళ్ళు లేచాను కదా అని చెప్పేసి ఇంకా కసు చిమ్మేయడానికి వచ్చేసాను చిమ్మేసి తర్వాత కల్లాప్ చల్లుతున్నాను సో ఇది చల్తామండి మాకు అలవాటు ఉందనమాట కాకపోతే అమ్మ లేదు అన్నప్పుడు మాత్రమే ఉంటాము కానీ నార్మల్గా అయితే ఉండదు అంటే మేము ఈ వర్క్లోకి రామన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇంతవరకు ఎంతవరకు వచ్చాయో అంతవరకు చల్లేసాను అండ్ ఇది కొంచెం ఆరిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టాలి సో ఇప్పటికే టైం ఒక వన్ అవర్ తీసుకుంటుందండి నాకు తెలిసి ఇదంతా చిమ్మి కలప చల్లి ఆరి ముగ్గు పెట్టేసరికి వన్ అవర్ తీసుకుంటుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఈ లోపల పాలు పాపకు పెట్టేసాను అండ్ టీ పెట్టేసుకున్నాను అవి తాగేసరికి సెవెన్ థర్టీ అయిపోయిందండి దాని తర్వాత రైస్ పొయ్యి మీద పెట్టేసి యాక్చువల్లీ ఈరోజు ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సేమియా ఉప్మా బట్ నేను చేసి వెళ్తే మళ్ళీ నేను పాలసీస్ వచ్చేసి పాప పెట్టేసరికి బాగా చల్లారిపోతుంది అని చెప్పేసి ఆగిపోయి అప్పటికప్పుడు పులిహోర చేద్దాము లెమన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను రైస్ వండి పెట్టేసి చల్లారి పెట్టేసి వెళ్ళిపోయానండి నేను వచ్చేసరికి మళ్ళీ ఎయిట్ థర్టీ అంటే ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ అనమాట సో అప్పుడు ఇక్కడ పులిహోర మిక్స్ చేస్తున్నాను ముందు తిరగమాత వేసుకున్నాను కదా అది రైస్లో వేసేసానండి దాని తర్వాత ఇక్కడ లెమన్స్ కట్ చేసి నేను డైరెక్ట్ లెమన్ యూజ్ చేస్తానండి అంటే రైస్లోకి యూజ్ చేసేస్తాను ఒక్కోసారి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ నిమ్మరసం అనేది తిరుగుమాతలో వేస్తాను లేదు అంటే ఇట్లా కూడా చేస్తాను ఇలా కూడా బాగుంటుందండి మీరు ఎలా చేస్తారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇక్కడ మొత్తం కూడా కలిపేస్తున్నాను అనమాట నాకు టూ లెమన్స్ సరిపోయింది ఈ రైస్లోకి టూ లెమన్స్ అయితే యూస్ చేశాను సో ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది అండ్ ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి అండ్ చాలా వర్క్స్ ఉన్నాయండి అన్నీ అంటే మార్నింగ్ ఇంకా అంట్లు ఇవన్నీ కూడా నేను షూట్ చేయలేదు అది నార్మలే కాబట్టి సో ముందు అవాసన పనులు అయితే చేసేసానండి ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసేటప్పటికి రిమైనింగ్ పనులు అనేవి ఫినిష్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఈ సీరమ్ వచ్చేసి మార్నింగ్ అండ్ నైట్ యూస్ చేస్తున్నానండి నైట్ మీకు చూపించాను కదా మార్నింగ్ కూడా ఏంటంటే ఒకసారి సోప్తో నేను ఫేస్ వాష్ అంటే ఫేస్ వాష్ ఉంటుంది కదా దాంతో ఫేస్ వాష్ చేసేసుకున్నాను దాని తర్వాత ఈ సీరమ్ అప్లై చేసేస్తున్నాను నాకైతే మంచిగా ఉందండి ఫీలింగ్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఫ్రెష్గా ఉందనమాట ఫేస్ అనేది సో నైట్ మంచిగా జడ వేసుకుంటేనే ఇలా ఉందనమాట హెయిర్ పరిస్థితి సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడతో ఎంచ్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్